మన బట్టి మన ప్రాంగణంతో ఉంటుంది. ఈ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు వచ్చేవాళ్ళంతా కూడాను. కొంతమంది ధ్యానం తెలియని వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. వాళ్ళ వైబ్రేషన్స్ వీళ్ళు అన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. మొత్తం కలగలిపి టోటల్గా ఆ వైబ్రేషన్ యొక్క అది ఎక్కువ తక్కువ అంత ఉంటుంది. కనుక ఈ పిరమిడ్ ఎవరు కట్టారు, ఎందుకోసం కట్టారు, దాన్ని వినియోగించే వాళ్ళు ఎవరు, వాళ్ళందరిని బట్టి ఈక్వేషన్ ఉంటుంది, ఒక ఎనర్జీ యొక్క ఈక్వేషన్. కనుక ఆ ఫోటోలో ఆ సైకోమెట్రీ అంటాను దీన్ని, అంటే నీ ఒక జుట్టు పీకి పీకంలే పీకి దాన్ని బట్టి నీ జన్మలన్నీ చెప్పచ్చు. వాడికి ఆ శక్తి ఉంటే, సైకోమెట్రీ శక్తి ఉంటే అర్థమైందా? సో అలాగా ఆ వస్తువులో నీదంతా ఉంటుంది. నీ ప్రతి ఒక్క దాంట్లో కూడాను నీ యొక్క ఆత్మశక్తి ఎంత ఉందో అంతా దాంట్లో ఉంటుంది. అందులోంచి మనకి తెలుస్తుంటుంది. ఆ చేతబడి చేసేటప్పుడు వాడు ఫోటో పెట్టుకుంటాడు, ఈ విధవ చచ్చి తీరాలి, చిన్న మట్టి బొమ్మ చేస్తాడు. నీ పేరేంటి? వీడు జగపతిరాజు, వీడిని చంపేస్తాను నేను అని, నువ్వు జగపతిరాజు 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 అని చెప్పేసి ఆ నెల్లో వాడు బాగా మైండ్ పవర్ంతా పెట్టేసి దాన్ని ఆ చెయ్యిని విరగొడతాడు. టక్కు ఇక్కడ ఈ జగపతిరాజు చెయ్యి విరిగిపోతుంది, విరిగిపోతుంది, ఇంకో చెయ్యి విరుగుతాడు, కాలు విరుస్తాడు, కాలిపోతుంది. అది ఫ్యాక్ట్. అది యద్భావం తద్భవతి. వాడు దాన్ని జగపతిరాజు అన్నాడు, ఆ నెల ఉపాసన చేశాడు, దానిలో అంత చేశాడు, అక్కడ విడిస్తే ఇక్కడ విడుస్తా. ఓకే, కనుక ప్రతి వస్తువులోనూ ఆ ప్రాణం ఎనర్జీ ఉంటుంది.